రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ మాధ్యులు విడదల రజని, విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా వడ్లపూడి ఆర్హెచ్ కాలనీలో కణితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విడదల రజని మాట్లాడుతూ, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి చొరవతో 1.75 కోట్ల రూపాయల వ్యయంతో అన్ని వసతులతో కూడిన కణితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అతి తక్కువ సమయంలోనే పూర్తి చేస్తామని అన్నారు. ప్రజలకు నాణ్యమైన మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కావలసిన అన్ని వసతులు కల్పించి స్టాఫ్ ని కూడా నియమించడం జరిగిందని అన్నారు. మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ, ప్రజల దూరంగా ఉన్న జిల్లా ఆసుపత్రికి వెళ్లకుండా ప్రతి వార్డులో అన్ని వసతులతో కూడిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నామని, పేద ప్రజల ఆరోగ్యం కోసం అనునిత్యం పరితపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నేటికి నెరవేరిందని, నిర్వాసితుల పేదవారు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతానికి కణితి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా 40,000 మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందిస్తారని అన్నారు. ఈ ఆసుపత్రిలో ఓపీ సేవలు, 172 రకాల మందులు, 63 రకాల వైద్య పరీక్షలు, మాతా శిశు సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, డిఎంహెచ్ఓ జగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి కానీ, అక్కడ నియమించాల్సినటువంటి డాక్టర్స్ గురించి కానీ, ఆ హాస్పిటల్స్ని ప్రజలు ఆ హాస్పిటల్స్ని ఎంతగానో నమ్మకం పెట్టుకొని ఆ హాస్పిటల్కి వస్తే, మరి ఆ హాస్పిటల్లో కనీస వసతులు కావచ్చు, మినిమం స్టాఫ్ నర్సులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ కావచ్చు, అసలు చాలే చాలని ఉన్నటువంటి వ్యవస్థతో మరి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వాళ్ళ హయాంలో ఏ విధంగా గాలికి వదిలేశారో మనమంతా కూడా చూసాము. మరి ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో అన్ని విధాలుగా కూడా ఏదైతే ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నామో, ఏవైతే అంశాల మీద ఈరోజు మనం ఫోకస్ చేస్తున్నామో, ఒక పేదవాడు హాస్పిటల్కి వస్తే, మన గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినటువంటి మాదిరిగా ఈరోజు అన్ని రకాల ఫెసిలిటీస్ని మనము ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చాము. ఆ వేరియేషను, ఆ డిఫరెన్స్ అనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అనేక మంది ప్రజలని ఈరోజు మన జగనన్న ప్రభుత్వము వైద్య ఆరోగ్య రంగము పూర్తిగా కూడా అన్ని విధాలుగా కూడా ప్రజలందరికీ కూడా ఒక ఆరోగ్య భరోసాని కల్పిస్తూ, అన్ని విధాలుగా అండగా ఉండి ఈరోజు వారందరికీ కూడా ఒక ఆరోగ్య భరోసాని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ, ఒక పిహెచ్సిలే కాదు, మనం చూసుకున్నట్టయితే యూపీహెచ్సీలు కావచ్చు, ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, ఉన్నటువంటి డిస్టిక్ హాస్పిటల్స్ కావచ్చు, టెరిషరీ కేర్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఈరోజు బలోపేతం చేస్తూ, మరి అన్ని కొత్త ఇనిషియేటివ్స్ని తీసుకొస్తూ, మరి అన్ని విధాలుగా కూడా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవల్ని అందించే దిశగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వేస్తున్నటువంటి అడుగులు ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు. దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ